మీ మీద కొన్ని ట్రోల్స్ మేమ్స్ ఏవన్నీ సో పుష్ప ఎప్పుడైతే మీరు పుష్ప గురించి చెప్పారో అప్పటి నుంచి ఒక బాగా హైప్ వచ్చింది సోషల్ మీడియాలో అన్నకి సో అదర్ హీరోస్కి అయితే వేరే వేరే కావాలి మా పుష్పకైతే మా శ్రీతేజ్ అనచాలని చెప్పేసి మేము కూడా సో ఏందన్న అప్పుడు అది వచ్చింది సో ఏంటి నారప్ప పుష్ప ఒకేసారి సైన్ చేశారా లేకపోతే నారప్ప తర్వాత పుష్ప వచ్చిందా ఏంటి సంగతి లేదండి రెండు ఒకటేసారి అంటే పిలిపించటం పిలిపించారు ఇప్పుడు అది ఒకసారి పిలిపించారు ఇది ఒకసారి పిలిపించారు అలా అలా జరుగుతున్నాయి కానీ రెండు ఓకే చేయడం సిగ్నేచర్ చేయడం మాత్రం రెండు ఒకటేసారి జరిగింది ఒకటే రోజు జరిగింది ఫైనల్ రెండు మాత్రం అంటే క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏదో మన బన్నీ గారికి బ్రదర్ క్యారెక్టర్ ఏదో చేస్తున్నారట అన్నయ్య క్యారెక్టర్ తమ్ముడు అన్నయ్య క్యారెక్టర్ అన్నయ్య క్యారెక్టర్ అంటే ఇద్దరు అన్నయ్యలు ఒకటి అజయ్ గారు రెండు నేను అల్లు అర్జున్ గారు మాకు ముగ్గురు ముగ్గురు సో ఒక పుష్ప అనే సినిమా మీద మంచి ఒక ప్యాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు బాహుబలి కేజీఎఫ్ త్రిబుల వీటి మీద ఎంత హైప్ అయితే ఉందో పుష్ప మీద కూడా అంత హైప్ ఉంది అండ్ సుకుమార్ గారు రంగస్థలం తర్వాత గ్యాప్ తీసుకోవటం అండ్ అలవై కుంటపురం తర్వాత ఆయన హిట్ ఇవ్వటం సో ఏంటి అంటే పుష్పాలు ఆల్రెడీ చేస్తున్న కొంతమంది నేను ఇంటర్వ్యూ చేశాను మన అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ గురించి కానీ లేకపోతే ఆయన లుక్ గురించి కానీ చెప్పారు ఏంటి ఆ సడన్గా వచ్చి ఆయన నుంచుంటే చాలా మంది గుర్తుపట్టలేకపోయారంట కదా నాకు లైవ్ ఎక్స్పీరియన్స్ నా ఫస్ట్ ఎక్స్పీరియన్సే నేను ఇప్పుడు సెట్స్లోకి డైరెక్టర్ కలవడానికి వచ్చి వెళ్ళామండి మేము చెన్నై వెళ్ళాము వెళ్ళాము డైరెక్టర్ గారి కోసం వెయిట్ చేస్తున్నాను షార్ట్ జరుగుతుంది అంటే హీరో గారు కూడా లోపలే ఉన్నారని మేము అనుకుంటున్నాం మేమిద్దరం నేను అజయ్ బయట వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ సరే అని చెప్పి అటు ఇటు చూస్తున్నాం సరే పిలిచారు షార్ట్ అయిందని డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము మేము ఇద్దరు నుంచి ఉన్నాం ఆయన విష్ చేస్తున్నారు హాయ్ ఆయన పలకరించా అల్లు అర్జున్ గారు వచ్చారు అల్లు అర్జున్ గారికి మా ఇద్దరిని చూపించారు రియల్లీ షాక్ నేను ఎందుకంటే బయట చూసాం అల్లు అర్జున్ గారిని కానీ గుర్తుపట్టలే ఎందుకంటే లుక్ అలా ఉంది ఫ్యాంటాస్టిక్ లుక్ అనమాట అసలు ఇంకా మీ ఇద్దరం రెండు నిమిషాలు అలా స్ట్రక్ అయిపోయి వాట్ వాటర్ లుక్ షాక్ ఒకరి మొహం ఒకరు చూసుకున్నాం అలా ఒక లుక్ వేసుకున్నాం అసలు ఏమున్నారు లుక్ హెయిర్ స్టైలు ఆ రస్టిక్ మొత్తం బాడీ లాంగ్వేజ్ డ్రెస్సింగ్ స్టైలు అరే ఇంత డీప్గా చేస్తున్నారు క్యారెక్టరు అని ఫస్ట్ షాక్ అక్కడే పడిపోయింది ఇంకా ఇంకా సమస్య లేదు పుష్పరాజ్ అంటే ఏంటో ఒక రేంజ్కి వెళ్ళిపోద్ది అని అనుకున్నాం తర్వాత అలాగే తర్వాత రిలీజ్ చేసిన అసలు సమస్య లేదా మనకంటే ఇప్పుడు ఇలాంటి యూనిక్ డైలాగులు బాగా చెప్తారు అల్లు అర్జున్ గారు దేవుడా మనకి మనం రేసుగొర్రెలలో చూసాం ఇప్పుడు ఇందులో చూసాం తర్వాత మనకి గమ్మునుండవా అని చెప్పి అది చెప్పారు ఆ డైలాగ్స్ ఆ యూనిక్నెస్ ని ఆయన అసలు ఎంత ఓన్ చేసుకుంటారంటే అంటే ఫ్యాన్స్ కి పండగే అది మామూలు పండగ కాదండి వెయ్యి టన్నుల ఆటం బాంబు పేలితే ఎలా ఉంటుందో ఆ రేంజ్ ఉంటుంది మీకు పుష్ప సినిమా మాత్రం నో డౌట్ అండి ఓకే అంటే మీరు అన్నట్టు ఆయన చిన్న చిన్న వర్డ్స్ కూడా బాగా చెప్తారని అప్పట్లో చిరంజీవి గారు చెప్పేవాళ్ళు ఏదోసారి సార్ ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో బాక్స్ బద్దలైపోదు సో సేమ్ ఇప్పుడు ఆయన సేమ్ అలాంటివి చిన్న చిన్నవి కూడా ఊత పదాలు అంటారు సో ట్రెండ్ అవుతూ ఉంటాయి అవి అండ్ మీరు అన్నారు షాక్ అయ్యాను నేను అని చెప్పేసి సో ఏంటి ఆ సెట్స్లో ఎలా ఉంటారు అల్లు అర్జున్ గారు సో ఏమన్నా సీన్స్ ఏమన్నా ఆయనతో సీన్స్ అయితే జరుగుతున్నాయండి ఎంతవరకు ఎలా కష్టపడుతున్నారు కష్టం గురించి అంటే పర్టికులర్గా ఇవాళ నేను చెప్పాల్సిన అవసరం లేదండి కష్టం అని అంటే ఆయన గంగోత్రి దగ్గర నుంచి వాళ్ళ పుష్ప వరకు ఆయన వేయని డాన్స్ కాదు చేయని ఫైట్ కాదు చెప్పని డైలాగులు కాదు ఇంకా ఏదో చెప్పాలి ఆడియన్స్కి ఇంకా ఏదో వాళ్ళు నా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవాలి ఫ్యాన్ బేస్ పెంచుకోవాలి ఇప్పుడు తెలుగు ఇప్పుడు సౌత్లో ఆయనకి ఎక్స్ట్రీమ్ ఫాలోవర్స్ ఉన్నారు ఇండియా లెవెల్లో ఫాలోయింగ్ ఈ సినిమా నుంచి నో డౌట్ అది ఇండియా లెవెల్లో హండ్రెడ్ పర్సెంట్ కొట్టేస్తారు ఎందుకంటే ఆయన హార్డ్ వర్క్ అలా ఉంటుంది అది ఆల్రెడీ మనం అందరం చూస్తున్నాం ట్రా రిలీజ్ చేసిన టీజర్లో ఆల్రెడీ చూసాం ఫైటింగ్ స్టైల్ కానీ రన్నింగ్ స్టైల్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ కూర్చొని వైట్ పంచ ఫోటోషూటు అవి కానీ అవన్నీ కూడా ఓ రేంజ్లో ఉన్నాయి అవన్నీ ఫ్యాన్స్కి పండగే అలాగే మనకి మాస్ ఆడియన్స్ మనకి ఇండియా లెవెల్ ఎక్కువ ఉన్నారు బాగా डेफिनेटली మనం తెలుగు సినిమాలు డబ్బింగ్ సినిమాలు ఒక రేంజ్ లో చూస్తున్నారు స్ట్రైట్ అవే సినిమాని ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తారు నో డౌట్ అండి అంటే వన్ రెండు పార్ట్స్ రెండు ఉంటారా లేకపోతే క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ లియో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు లియో ఎంటర్‌టైన్‌మెంట్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు లియో ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ సబ్‌స్క్రైబ్